బాబాసాబ్ అంబేద్కర్ యొక్క అరవై ఐదవ వర్ధంతి సమావేశం స్నేహ గ్రూప్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ ఏర్పాటు చేసిన ఈ సభలో మీరందరూ పాల్గొన్నందుకు ఆర్గనైజేషన్ తరఫున మీకందరికీ హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను బాబాసాహెబ్ చనిపోయే ముందు ఒక అద్భుతమైన సందేశాన్ని భారతదేశానికి బలహీన వర్గాలకి బహుజనులు అంటున్నాం మనం మనకి ఒక అద్భుతమైన సందేశాన్ని ఇచ్చి వెళ్ళిపోయారు కొద్ది నెలల ముందే చనిపోతాడనగా ఆయన సో ఆ సందేశం మనం ఈ రోజున గుర్తు చేసుకోవాలి అట్లాగే ఆయన బ్రతికున్నప్పుడు నైన్టీన్ థర్టీ ఫైవ్లో ఏదైతే ఒక వాగ్దానం చేశాడో అంబేద్కర్ అది నెరవేర్చాడు చనిపోయే ముందు అదేమంటే నేను హిందువుగా పుట్టాను హిందువుగా చావనన్నాడు నా చేతుల్లో లేదు హిందువుగా పుట్టాను కుల వ్యవస్థతో కుళ్ళిపోయి బహుజనులు కొన్ని వేల సంవత్సరాలు బానిసత్వంలో మ్రగ్గిపోయినటువంటి పరిస్థితిని సృష్టించినటువంటి కుల వ్యవస్థలో నేను ఉండను ఆ మతంలో ఉండన కుల వ్యవస్థను సృష్టించినటువంటి అంటరానితనాన్ని సృష్టించినటువంటి మతం ఏదైతే ఉందో ఆ మతంలో నేను ఉండను అన్నాడు చావనన్నాడు ఆయనకి ఎట్లా తెలిసిందో చనిపోతాడని బుద్ధిజంలో కన్వర్ట్ అయ్యి ఆయన వాగ్దానాన్ని నెరవేర్చాడు బాబాసాహెబ్ అంబేద్కర్ మనల్ని కూడా ఆ మార్గంలో నడవమన్నాడు ఇది మొట్టమొదటి సందేశం ఎందుకంటే స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వం ఈ మూడు కూడా బౌద్ధంలో ఉన్నాయి నేను ఫ్రెంచ్ రివల్యూషన్ నుంచి తీసుకోలేదు బుద్ధ నుంచి తీసుకున్నానని అనడమే కాదు దాని రాజ్యాంగ పీఠికలో పెట్టినటువంటి ఒక మహోన్నత వ్యక్తి బాబాసాబ్ అంబేద్కర్ పీఠికలో రాజ్యాంగ స్ఫూర్తే ఆయన పెట్టినటువంటి స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతత్వం దానిని ప్రభుత్వాలు చేయవలసిన బాధ్యత స్టేట్ యొక్క ఆర్గాన్స్ ఏదైతే ఉన్నాయో లెజిస్లేచర్ కానీ ఎగ్జిక్యూటివ్ కానీ జ్యుడిషియరీ కానీ దాన్ని అమలు చేయవలసిన బాధ్యత ఉన్నది చేయడం లేదు చేయకపోతే మనం ఏం చేయాలి పోరాటం చేయమన్నాడు బాబాసాబ్ అంబేద్కర్ మీరు పోగొట్టుకున్న హక్కులు తిరిగి రావాలంటే పోరాటం ఒక్కటే సరణియమన్నారు బహుజనులు పోరాటం జరుగుతుందా మనం ప్రశ్న వేసుకుని పోరాటం జరగకపోతే ఏ రకంగా మనం పోరాటం చేయాలన్నది బహుజనులంతా కూడా ఎనభై ఐదు శాతం ప్రజలంతా రావాలి మరొక మాట ఏం చెప్పాడంటే బహుజనుల్లారా రాజ్యం మీదే మీ సమస్యలు పరిష్కారం కావాలంటే అధికారం మీకు రావాల్సిందని చెప్పాడు ఎందుకని నేను ఓటు హక్కు ఇచ్చానని చెప్పాడు ఎనభై ఐదు శాతం ప్రజలు మనం ఓటు హక్కు పెట్టుకుని పదిహేను శాతం ప్రజలను గెలిపిస్తూ స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి మనం అమలు మనం చూస్తున్నాం దాన్ని అమలు చేయడం లేదు వ్యతిరేకంగా పోతున్నటువంటి ప్రభుత్వాన్ని ఈ రోజున చూస్తున్నాం చివరికి రాజ్యాంగాన్ని మార్చాలనే ప్రయత్నం కూడా జరుగుతుంది అందువల్ల అంబేద్కర్ పేరు పెర్మనెంట్గా లేకుండా చేయడానికి ప్రపంచవ్యాప్తంగా అంబేద్కర్కి పేరు వచ్చింది అది లేకుండా చేయడానికి సో దాన్ని ఈ రోజున ప్రభుత్వం రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి ప్రభుత్వాలు నడుస్తున్నాయి కాబట్టి రాజ్యాంగ అనుకూలమైన ప్రభుత్వాలు తీసుకురావాలంటే బహుజనుల ద్వారా అనేది సాధ్యపడుతుందని చెప్పినటువంటి మహనీయుడు సరే ఆగ్రాలో చెప్పాడు ఇవన్నీ కూడా ఆయన చెప్పుకోపోతే చాలా టైం అవుతుంది సో ఇది ఈ రోజున మనం అది గుర్తుపెట్టుకోవాలి గుర్తుపెట్టుకుని ఏం చేయాలి రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ఎవరి గురించి అయితే రాజ్యాంగ లక్ష్యాలు అందులో పెట్టాడో మనకే లాభం కాబట్టిది అగ్ర కులాలకి రాజ్యాంగం లేకపోతే వాళ్ళకి లాభం ఇదే రాజ్యాంగం ఉంటే అంబేద్కర్ రాసింది మనకు లాభం మన హక్కులు కాపాడుకోగలుగుతాం సమానత్వాన్ని తీసుకురాగలుగుతాం సామాజిక న్యాయాన్ని సాధించుకోగలుగుతాం ఈ భారతదేశంలో దీనిని మనం సాధించడానికి ఆయన వర్ధంతి రోజున మనం అందరూ దేశ ప్రజలు బహుజన్ వీళ్ళొక ప్రతిజ్ఞ తీసుకోవాలి దేశవ్యాప్తంగా బాబాసాహబ్ అన్ని అన్నీ మాలో ఉన్న విభేదాలన్నీ మర్చిపోయి కుల సంబంధమైన విభేదాలు కానీ ఏ రకమైన విభేదాలున్నా మేమంతా ఒక తాటి మీదకు వస్తాము ఈ రోజున మీ మీ వర్ధంతి రోజున ప్రతిజ్ఞ చేస్తున్నాము ఉద్యమాన్ని నిర్మాణం చేస్తాము ఈ ఉద్యమాన్ని రాజకీయ ఉద్యమంగా మారుస్తాము మా ఓటు మేమే వేసుకుని నువ్వు ఆశించినటువంటి రాజ్యాన్ని స్థాపిస్తామనే ఒక నిర్ణయాన్ని ఈరోజు తీసుకురావాల్సిన అవసరం ఉంది దీనికి పెద్దలు మరి మా శ్యామ్ గారు ఆయన స్నేహ దీని తరఫున ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఆయన అధ్యక్షుడు దానికి క్లబ్కి అట్లాగే మా నిమ్మ నారాయణ గారు ఆయన ఎప్పుడూ కూడా ఆ కమిట్మెంట్తో పని జడ్జిగా ఉన్నప్పటికీ కూడా ఒక అంబేద్కర్ వాదిగానే ఆయన జడ్జిగా ఉన్నాడు సో ఇప్పుడు ఎదురు అయిన డిస్ట్రిక్ట్ జడ్జిగా పనిచేశాడు అట్లాగే మా నాకు బాగా సన్నిహితులు ఆయన ఏనాటి నుంచో నేను చూస్తూనే ఉన్నాను రామ్ దాస్ గారు ఈయన డిస్ట్రిక్ట్ కోర్టు జడ్జిగా పనిచేశారు ఆయన ఫాస్ట్ ట్రాక్ కూడా పనిచేశారా మీరు ఫాస్ట్ ట్రాక్లో ఉన్నారు సో ఇప్పుడు ఈ ఫాస్ట్ ట్రాక్లో ఉన్న వాళ్ళు ఇప్పుడు మనల్ని ట్రాక్లో పెట్టడానికి వచ్చారు వాళ్ళు అది మామూలు ట్రాక్ కాదు ఫాస్ట్ ట్రాక్ ఏంటి స్లో నతనడక ఇదే అంబేద్కర్ చెప్పింది మీకు అని ఒక జ్యుడిషియల్లో జుడి జ్యుడిషియల్ ఆఫీసర్గా ఉన్న వాళ్ళ అనుభవం ఒక అడ్వకేట్గా వాళ్ళకు ఉన్నటువంటి అనుభవాన్ని మనకి అందించడానికి వచ్చినటువంటి వాళ్ళిద్దరికీ కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెబుతూ మీకందరికీ కూడా ఒకళ్ళ పేరు చెబుతూ ఒకళ్ళ పేరు మర్చిపోతాను అందువల్ల మీకందరికీ కూడా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ జై భీమ్ జై భారత్ అలా చక్కటి విషయాలు మీరు బాబాసాహెబ్ అంబేద్కర్ చివరి రోజుల్లో చెప్పిపోయినటువంటి మెసేజ్లన్నీ కూడా మరొకసారి మనం మన వచ్చిన ఆడియన్స్ దృష్టికి తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ మరి అందరం కూడా మనందరం కూడా బ్రదర్ మనందరం కూడా మన పెద్దలు రాజు గారు చెప్పినట్టుగా ఇప్పుడు జరుగుతున్నది సొసైటీలో జరుగుతున్నది ఏంటంటే కాన్స్టిట్యూషన్ ఏ విధంగా ఫెయిల్ చేయాలి కాన్స్టిట్యూషన్ ఏ విధంగా పక్కతో పట్టించాలనే ఆలోచన అందరిలో రేకెత్తుతుందనేది వీనికి నిలబడుతుంది కాబట్టి మనందరి మనందరం కూడా చేయాల్సిన పని ఏంటంటే ఎక్కడ కాన్స్టిట్యూషన్ గురించి ఎవరు ఏ విధంగా మాట్లాడినా కూడా ఊరుకోకూడదు అది ఊరుకోకుండా దాన్ని ఖండించాలి వాళ్ళు చెప్పేది తప్పు అని చెప్పి మనం మాట్లాడాలంటే కాన్స్టిట్యూషన్ గురించి మనకు కొంత తెలియాలి కాన్స్టిట్యూషన్లో ఏం ఆర్టికల్స్ ఉన్నాయి ఏ ఆర్టికలు దేని గురించి మాట్లాడుతుందని కొంత జ్ఞానం అన్న మనకు ఉన్నట్టుంటే ఎదుటివాడు మాట్లాడేటప్పుడు జాగ్రత్త మాట్లాడతాడు మనం దాన్ని ప్రొటెక్ట్ చేసుకునే ప్రయత్నం చేయడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి పెద్దలు చెప్పినట్టుగా కాన్స్టిట్యూషన్ని మనం ఎంతో కొంత చదవాల్సిన అవసరం ఎంతైనా ఉంది చదివి అర్థం చేసుకుంటే చాలా బాగుంటుందని ఈ విధంగా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి అది చేయగలిగినట్టుంటే బాబాసాహెబ్ అంబేద్కర్కు గొప్ప నివాళులర్పించిన వాళ్ళం అవుతాము ఇప్పుడు బ్రదర్ జనార్దన్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను మీరు వెళ్తారా ఒక్క నిమిషం సార్ వెళ్ళినాక మనం మాట్లాడదాం పెద్దలు గౌరవనీయులు కెఎస్ భాగ్యారావు గారు చైర్మన్ స్నేహ గ్రూప్ ఆఫ్ ఆర్గనైజేషన్ తరఫున మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను పెద్దలు సార్ చెప్పినట్టుగా మనల్ అందరిని కూడా ట్రాక్ మీదకి తీసుకురావడానికి ఇద్దరు జడ్జెస్ వచ్చారు పూలే అంబేద్కర్ రాజ్యాధికారి సమితిలో న్యాయ సేవా సమితికి విభాగానికి వాళ్ళు నాయకులుగా ఉండి మనల్ని అందరు నడిపించడానికి ఇద్దరు జడ్జెస్ రావటం అనేది సామాన్య విషయం కాదు ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ మేము ఉంటాము అనేసేసి న్యాయస్థానంలాగా నిలబడతామని చెప్పిన ఇద్దరు పెద్దలకి సిరసు వంచి నమస్కరిస్తున్నాను అదేవిధంగా ఈ రోజున ఈ ప్రోగ్రామ్ స్నేహ క్లబ్ ఆధ్వర్యంలో ప్రొఫెసర్ ప్రిన్సిపల్ డీన్ శ్యాంసుందర్ గారు స్నేహ క్లబ్ స్టేట్ ప్రెసిడెంట్ స్నేహ శ్యాంసుందర్ గారు అదేవిధంగా నారాయణ అండ్ కేబి రాజ్ గారు వీరు నిర్వహిస్తున్నారు వారికి అదేవిధంగా గురువులు పెద్దలు పితృ సమానులు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ఇక ఆయన చెప్పిన తర్వాత ఎవరు మాట్లాడినా కూడా తక్కువే అది అసలు మాట్లాడకూడదు సో అందువల్ల పెద్దలకి నమస్కారం చెబుతూ మీ అందరికి కూడా జయభీమలు తెలుపుతున్నాను ఫ్రెండ్స్ ఈ సంస్థ స్టార్ట్ అయిందే అంటే అంబేద్కర్ని రెండు భాగాలుగా చూడవచ్చు ఈ రోజున అరవై ఐదవ వర్ధంతి ఆయన జీవితం ఎలా ఉంది ఆయన జీవితంలో ఉన్న మనం ఏం పాటిస్తున్నాం రెండోది వారు కాన్స్టిట్యూషన్ రాసి మనందరికి హక్కులు ఇచ్చారు కాన్స్టిట్యూషన్ ఎంతవరకు ఇంప్లిమెంట్ అవుతుంది ఎంతవరకు కాపాడబడుతుంది రెండింటిని సపరేట్గా చూడగలిగితే అంబేద్కర్ రిజాన్ని మనం ఇంప్లిమెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది రెండింటిని క్లబ్ చేయటం చాలా కష్టం ఆయన కోరుకున్న కోరికలు కావచ్చు లేకపోతే ఆశయాలు కావచ్చు లేకపోతే ఈ జాతి ఏ విధంగా ఉండాలనేది ఆయన విజన్ అర్థం చేసుకోవడమే చాలా కష్టంగా ఉంటుంది సో ఆ విజన్ ఎందుకంటే మేము ఇరవై సంవత్సరాల నుంచి స్నేహ చేస్తున్నాం పే బ్యాక్ టు సొసైటీ అనేసేసి సార్ చెప్పినట్టుగా ఎయిటీన్త్ మార్చ్ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్న వారు చెప్పిన శ్లోకన్ని తీసుకునే స్నేహ స్టార్ట్ అయింది అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆయన చెప్పిన ప్రతి కోణాన్ని కూడా ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఎన్ని ఎన్ని కష్టాలు ఉంటాయో మాకు తెలుసు అంబేద్కర్ గారు కూడా అన్నారు ఉరికంభం ఎక్కడం చాలా ఈజీ బట్ ఆశయాల్ని నెరవేర్చాలంటే చిన్న విషయం కాదు ప్రతిరోజు ఉరికంభం ఎక్కడమే అనేసి రీసెంట్గా నేను అక్కడ చదివాను అంబేద్కర్ గారు అన్నమాట ఒక సంఘాన్ని కంటిన్యూగా నడపటం అంటే చిన్న విషయం కాదు తిట్లుంటాయి కొట్టడాలుంటాయి ఆవేశాలు ఉంటాయి పొగిడేవాళ్ళు ఉంటారు భోజనం ఉండదు నిద్ర ఉండదు జీవితాన్ని అర్పించటం అంటే అది రోజూ నరకంతో కూడిన విషయం అనేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అన్నారు అయినప్పటికీ వారి ఆశయాలని ఇంప్లిమెంట్ చేయాలి అంటే నరకాన్నైనా సంతోషంగా స్వీకరిస్తూ ముందుకెళ్ళిన రోజునే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఆశయాలు సిద్ధిస్తాయి పే బ్యాక్ టు సొసైటీ అంటే పే బ్యాక్ టు సొసైటీ చేస్తున్నాం వీ కుడ్ సీ ది క్యాష్లెస్ సొసైటీ ఇఫ్ ద డిప్రైవ్డ్ అవర్ ఫైనాన్షియల్ సౌండ్ అంటే ఒక బ్యాంకులాగా పెట్టి దాని చేస్తున్నాం పక్షుకు రెక్కలు లేకపోతే ఎగరలేదు ఈ జాతికి మీడియా కావాలనేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్తే నైన్టీన్ నైన్టీన్లో అది ఇంప్లిమెంట్ చేస్తున్నాం ఇట్లా వారు చెప్పిన ఏదైతే కాన్సెప్ట్స్ ఉన్నాయో ఆ కాన్సెప్ట్స్ని ఇంప్లిమెంట్ చేయటానికి ఈ యొక్క స్నేహ గ్రూప్ అనేది ప్రతిరోజు ప్రతి వ్యక్తి మీలో ఉన్న ప్రతి ఒక్కరు కానీ ఎక్కడెక్కడో ఉన్న లక్షల మంది ఎవరైతే స్నేహాల్లో సపోర్ట్ చేస్తున్నారో వారందరికి కూడా నా ప్రత్యేకమైన జేబెంలు చెప్తున్నాను సో అదేవిధంగా ఆయన ఆశయం ఫైనల్గా మాస్టర్ కీ ఈ రాష్ట్రాన్ని ఈ దేశాన్ని పరిపాలించాల్సింది బహుజనులే అనే కాన్సెప్ట్లో కొత్తగా పూలే అంబేద్కర్ రాజ్యాధికార సమితి ఆధ్వర్యంలో జనార్దన్ కావచ్చు లేకపోతే చాలామంది మిత్రులు ఉన్నారు సారా ఆధ్వర్యంలో ప్రెసిడెంట్ గారు నేషనల్ ప్రెసిడెంట్ జేబీరాజ్ గారు సిడబుల్స్ మెంబర్ జనార్దన్ ఇంకా ఎంతమంది అయితే ఉన్నారో అందరూ కూడా ఒక ఆశయం ఒక టార్గెట్ పెట్టుకుని ముందుకెళ్తూ రాబోయే కాలంలో వారి ఆశయాన్ని నెరవేర్చాలనేది ఆలోచన దీంతోపాటుగా కాన్స్టిట్యూషన్ కాన్స్టిట్యూషన్ వల్ల బెనిఫిట్ ఎవరైనా పొందారు అంటే ఎస్సీ ఎస్టీల కంటే కూడా బెనిఫిట్ పొందింది ఈ దేశంలో మహిళలు ఈ దేశానికి ప్రైమ్ మినిస్టర్ ప్ర ప్రెసిడెంట్గా ఉన్నవారు కానీ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నవాళ్ళు కానీ వాళ్ళ కుటుంబం కానీ మొట్టమొదట పాదాభిషేకం పులాభిషేకం కానీ పాలాభిషేకం కానీ లేకపోతే నమస్కారాలు పెట్టుకోవాల్సింది వారు ఆ కుటుంబం మొత్తం కూడా సాగిల్పడి నమస్కారం పెట్టాల్సిందే అది బ్రాహ్మణ క్షత్రియ లేకపోతే వయస్సేన లేకపోతే ఎవరనేది కాదు స్త్రీలు ఈ దేశంలో దళితుల కంటే కూడా ఘోరంగా బతుకుతున్నారన్న విషయం మనందరికీ తెలిసిన విషయమే అలాంటి వారికి స్వతంత్రం ఇచ్చిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వారు ముందు నమస్కరించాల్సిన అవసరం ఉంది వారిని దూరంగా పంపిస్తున్నాం మనం దగ్గర వెళ్తుంటే వాళ్ళు దూరం అవుతున్నారు సో ఈ పరిస్థితుల్లో కాన్స్టిట్యూషన్ ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది దాంతోపాటుగా దాంతోపాటుగా వారు చెప్పిన ఆశయాలు మాత్రం ప్రతి క్షణం ఆశయాలు ఇంప్లిమెంట్ చేసేటట్టుగా ఉండాలనేసి కోరుకుంటూ ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చిన మిత్రులందరి ప్రతి ఒక్కరికి మరియు మరి ముఖ్యంగా సుందర్ గారికి ధన్యవాదాలు తెలుపుకు సెలవు తీసుకుంటున్నాను జై భీమ్ జ్యోతిరావు పూలేకు జోహార్ జ్యోతిరావు పూలేకు జోహార్ సావిత్రిబాయి పూలేకు జోహార్ సావిత్రిబాయి పూలేకు సభకు ఈ ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వద్దన్ సందర్భంగా స్నేహ గ్రూప్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ సమావేశంలో నాకు మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు ముఖ్యంగా పెద్దలు నిర్వాహకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను పెద్దలు మా గురువు గారు రాజకీయ గురువు గారు జేబీ రాజు గారు జస్టిస్ రామ్ దాస్ గారు మా ఉద్యమ సహచరుడు నరసింహ గారు అగ్రిప్ప గారు మిగతా మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున జైబీ తెలియజేస్తున్నాను ఈరోజు మనం అంబేద్కర్ను గుర్తు చేసుకోవడం అంటే లేదా అంబేద్కర్కు నివాళులు అర్పించడం అంటే వందల సంవత్సరాలుగా ఈ దేశంలో కొనసాగుతున్నటువంటి సామాజిక అసమానతల్ని ఆర్థిక అసమానతల్ని వివక్షతల్ని మనం గుర్తు చేసుకోవడమే అంబేద్కర్ గారు తమ జీవితకాలం కష్టపడి దశాబ్దాల పాటు విరామం పెరగకుండా అధ్యయనం చేసి భారతీయ జీవన విధానాన్ని అధ్యయ అధ్యయనం చేయడంతో పాటుగా మొత్తం ప్రపంచ దేశాలలో ఏ దేశంలో ప్రజల జీవ జీవన విధానం ఎట్లా ఉన్నది భారతదేశంలో ఎట్లా ఉన్నదనేది పోల్చుతూ భారతదేశంలో ఉన్నటువంటి అనేక సమస్యలకు పరిష్కారాన్ని ఇచ్చే సందర్భంలో మనకు అనేక గ్రంథాలు మన ముందు పెట్టిన సిద్ధాంతాలు ముందు పెట్టిండు భారత రాజ్యాంగాన్ని కూడా ముందు పెట్టిండ్లు దురదృష్టం ఏంటంటే ఈ దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి ఈరోజు వరకు డెబ్బై ఐదు సంవత్సరాల కాలంలో నా అబ్జర్వేషన్ చెప్తా పెద్దలు కరెక్షన్ చేస్తారు జేబీరాజు గారు ఎప్పుడు కూడా భారత రాజ్యాంగాన్ని అమలు చేసిన సందర్భం లేదు డెబ్బై ఐదు సంవత్సరాల కాలంలో ఎప్పుడు కూడా భారత రాజ్యాంగాన్ని అమలు చేసిన సందర్భం లేదు డెబ్బై ఐదు సంవత్సరాల కాలంలో మొదటి సంవత్సరం నుంచి ఈ సంవత్సరం వరకు లేదా ఈ రోజు వరకు ప్రజలు తమ హక్కుల సాధన కోసం పోరాటం చేయని సందర్భం లేదు అది శాంతియుత పోరాటాలు కావచ్చు నిరసన కార్యక్రమాలు కావచ్చు పత్రాలు ఇవ్వడం కావచ్చు సాయుధ పోరాటాలు కూడా కావచ్చు ప్రజలు తమ తమకు తోచిన విధంగా తమ హక్కుల సాధన కోసం పోరాటాలు చేస్తూ ఆ పోరాటాలనే జీవితాలు గడుస్తూ తరాలు కూడా గడిచిపోతున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం నిజానికి పెద్దలు అంబేద్కర్ గారు భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఓ పది సంవత్సరాలకు ఇరవై సంవత్సరాలకు ఈ దేశంలో అనేక మార్పులు జరుగుతాయి ఆ మార్పులకు ఇక్కడ ఉన్నటువంటి బహుజనులు కారణమవుతారు ఇక్కడ బహుజనులకు శతాబ్దాలుగా చదువు మీద నిషేధం ఉన్నది కాబట్టి వీళ్ళు చదువుకునే అవకాశం లేదు జ్ఞానవంతులు కావడానికి అవకాశం లేదు కేవలం సంపదను ఉత్పత్తి చేసే రంగంలోనే వీళ్ళు నిష్ణాతులు అయి ఉన్నారు ప్రపంచ రాజకీయాలని భారతదేశ రాజకీయాలని అర్థం చేసుకోవడానికి అవకాశం లేదు కానీ ఇప్పుడు భారత రాజ్యాంగం ద్వారా కల్పించినటువంటి హక్కుల ద్వారా ఇప్పుడు బహుజనులు చదువుకోవడానికి అవకాశం దొరికింది చదువు ద్వారా జ్ఞానాన్ని పొందుతారు జ్ఞానం ద్వారా రాజకీయ అధికారాన్ని సాధిస్తారు అది సాధించడం ద్వారా ఈ సమాజంలో ఉన్నటువంటి అనేక సమస్యలకు పరిష్కారం పది ఇరవై సంవత్సరాలలో పొందారని చెప్పి ఆశపడ్డారు కానీ పెద్దలు అంబేద్కర్ గారి ఆశలు నెరవేరలేదు ఇంకా కూడా నెరవేరకపోగా మరింత సంక్లిష్టం అవుతున్నటువంటి పరిస్థితిని కూడా ఈరోజు మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉన్నది అది చర్చించుకోకపోతే ఈరోజు మనం జరుపుకునేటువంటి సమావేశానికి అంబేద్కర్ గారి చరిత్రకి అర్థం లేకుండా పోతా అని నేను దయచేసి మీ అందరి ముందు కూడా గుర్తు చేస్తున్నా చిన్నోన్ని మీరందరు పెద్దోళ్ళు కానీ వాస్తవాలు మాట్లాడుకోకపోతే సందర్భం దాటిపోతుంది వందల సంవత్సరాలుగా ఈ దేశంలో ఉన్నటువంటి భూమిపుత్రులైనటువంటి బహుజనులు అందరూ తమ రక్తాన్ని చెమటగా మార్చి రక్తాన్ని చెమటగా మార్చి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ రంగాల్ని నిర్మించుకున్నారు నిర్మోమాటంగా నిర్లజ్జగా ఈ దేశ సంపద మొత్తం కూడా రాష్ట్ర ప్రభుత్వ సంపద కావచ్చు కేంద్ర ప్రభుత్వ సంపద కావచ్చు నిర్లజ్జగా వాళ్ళకు నచ్చిన ప్రైవేట్ కంపెనీలకు ఇవ్వడం కోసం ఏమాత్రం మోమాటం లేకుండా రాష్ట్ర సంపదను రాష్ట్రంలో ఉన్న పెట్టుబడిదారులకు దోచిపెడుతున్నారు దేశ సంపదను గుజరాత్ పెట్టుబడిదారులకు దోచిపెడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం సంపద పెట్టుబడిదారులకు దోచి పెట్టడం అంటే మామూలుగా వీళ్ళు తీసుకుపోయి కుప్పలు కుప్పలుగా తట్టలాలు తీసుకుపోయి పెట్టడం కాదు ప్రభుత్వ రంగ సంస్థలు మొత్తం కూడా గుజరాత్ పెట్టుబడిదారులకు చట్టబద్ధంగా రాసిస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం మిత్రులారా రైల్వేస్ కావచ్చు ఎల్ఐసి కావచ్చు బ్యాంకింగ్ కావచ్చు ఎయిర్లైన్స్ కావచ్చు ఆఖరికి మనం నడుస్తున్నటువంటి రోడ్లు కూడా నేషనల్ హైవే రోడ్లను కూడా ప్రైవేట్ కంపెనీలకు రాసిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం కాబట్టి ఈ దేశ సంపద మొత్తం కూడా ఈ దేశ సంపద మొత్తం కూడా ఈ దేశంలో వందల వేల సంవత్సరాలుగా ఇక్కడ బుట్టి ఇక్కడ పెరిగినటువంటి బహుజనులకు దక్కాలని చెప్పి ఆ బహుజనులకు దక్కే విధంగా రాజ్యాంగాన్ని రాసి దాన్ని ఈ దేశ ప్రజలకు అందించినటువంటి ఘనమైన చరిత్ర అంబేద్కర్ గారి ఏ ఉద్దేశంతోనైతే ఈ సంపద మీద ఈ భూమి పుత్రులకు హక్కు దక్కాలని చెప్పి రాజ్యాంగాన్ని రాసి మనకు అందించిపోయిండో అది నెరవేరకపోగా ఈ సంపద మొత్తం కూడా ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క కుల కులం వాళ్ళకు ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క మతం వాళ్ళకు ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క రాష్ట్రం వాళ్ళకు సంపద దక్కే విధంగా ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకొని దాన్ని అమలు చేస్తున్నటువంటి సందర్భం ఈరోజు రోజు కళ్ళ ముందు ఉన్నది కాబట్టి మన కళ్ళ ముందు మన సంపద మనది కాకుండా పోతుంటే మనం కేవలం చర్చలకు పరిమితమై కేవలం చర్చలకు పరిమితమై అంబేద్కర్ గారినో లేదా పెరియారనో లేదా నారాయణ గురునో లేకపోతే ఇంకొక మహనీయునో గుర్తు చేసుకొని వర్ధంతులు జయంతులు జరుపుకోవడం ద్వారా మాత్రమే సమస్యలు పరిష్కారం కావు సంపద మనది కాదు మన సంపద మనకు దక్కాలంటే మన సంపద మీద మనకు హక్కు దక్కాలంటే ఈ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేయాల్సిన అవసరం ఉన్నది ఆ ఉద్యమంలో మీలాంటి విద్యావంతులు మహనీయులందరూ కూడా మార్గదర్శనం చేయాల్సిన అవసరం కూడా ఉన్నదని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం పెద్దలు ఉన్నారు ఇక్కడ ఖచ్చితంగా బాధ్యత వహించాలి లేకపోతే నెక్స్ట్ జనరేషన్కు ఎటువంటి అవకాశాలు లేకుండా పోతాయి కాబట్టి జాగ్రత్తగా ఈ విషయంలో మనం నిర్ణయాలు తీసుకొని పనిచేయాల్సిన అవసరం ఉన్నది మనం రాజకీయ పరిస్థితులు ఒకసారి విశ్లేషించుకుంటే దాదాపు ఎబో ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ గ్రూప్ వాళ్ళకే ఈ సామాజిక ఆర్థిక రాజకీయ రంగాల మీద కాస్త అవగాహన ఉన్నది వాళ్ళు విశ్లేషిస్తున్నారు వాళ్ళు మాట్లాడుతున్నారు వాళ్ళు కొద్ది గొప్ప నాయకత్వం వహిస్తున్నారు నెక్స్ట్ జనరేషన్కు వాళ్ళకి సబ్జెక్ట్ నాలెడ్జ్ తప్ప అంటే బుక్ నాలెడ్జ్ తప్ప క్లాస్ రూమ్ నాలెడ్జ్ తప్ప ఈ సోషల్ అవేర్నెస్ లేనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం కాబట్టి నెక్స్ట్ జనరేషన్కు ఈ రా సామాజిక రాజకీయ ఆర్థిక చైతన్యాన్ని అందించే క్రమంలో మనం ఈ సమావేశాలను విస్తృతంగా పెట్టాలి మన ప్రజలను చైతన్యవంతం చేయాలి మన సంపద మీద మనం హక్కు దక్కే విధంగా మన రాజకీయ కార్యాచరణ కూడా రూపొందించు పనిచేయాలి ఆ దిశగా పనిచేసినప్పుడు మాత్రమే మనం అంబేద్కర్కు నివాళులు అర్పించిన వాళ్ళమవుతాం అంబేద్కర్కు అవుతాం అంబేద్కర్ ఆశయాన్ని మనం సిద్ధించిన అంటే సాధించుకున్న అవుతాం కాబట్టి మన కార్యాచరణ ఆ దిశగా ఉండాలని చెప్పి మీకు అందరూ కూడా గుర్తు చేస్తున్నాం చాలా సందర్భాలలో అంబేద్కర్ అంటే అంబేద్కర్ను సెంటర్ పాయింట్ చేసుకొని మాత్రమే మాట్లాడుతుంటాం మిత్రుల మనం ఇంకా మిగతా వాళ్ళతో కూడా పోల్చుకొని మాట్లాడాల్సి మాట్లాడాల్సిన అవసరం ఉన్నది మొత్తం ప్రపంచ ప్రజల్ని ప్రపంచ ప్రజల్ని ప్రభావితం చేసినటువంటి మహనీయులు ముగ్గురుంటే ఆ ముగ్గురులో ఒకరు అంబేద్కర్ ప్రపంచ ప్రజల్ని మొట్ట మొట్టమొదటిగా ఆలోచింపజేసింది మొట్టమొదటిగా ప్రభావితం చేసింది పెద్దలు గౌతమ బుద్ధుడు రెండవ వ్యక్తి మార్క్స్ మూడో వ్యక్తి అంబేద్కర్ అంటే అంబేద్కర్ నేను మూడో నంబర్లో పెట్టడం నా ఉద్దేశం కాదు కానీ వయసు రీత్యా చెప్తున్నా నేను వయసు రీత్యా చెప్తున్నా మూడో వ్యక్తి అంబేద్కర్ ప్రపంచ ప్ర ప్రజల్ని అత్యధికంగా ప్రభావితం చేసింది ముగ్గురు వ్యక్తులు అయితే ఆ ముగ్గురులో అంబేద్కర్ ఒకరు మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి మిగతా అన్ని దేశాలలో ఉన్నటువంటి సాధారణ సమస్యల పరిష్కారం కోసం మార్క్స్ లాంటి తత్వవేత్తలు ఒక సిద్ధాంతాన్ని తయారు చేసి అందిస్తే అత్యంత సంక్లిష్టమైనటువంటి భారతీయ సమాజంలో అత్యంత సంక్లిష్టంగా ఉన్నటువంటి అనేక సమస్యలకు పరిష్కారాన్ని ఇస్తూ అనేక సిద్ధాంతాలు రాసి మన ముందు పెట్టినటువంటి మహనీయులు అంబేద్కర్ గారు కాబట్టి ఆ అంబేద్కర్ గారు స్ఫూర్తితోని ఆ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మహనీయుల స్ఫూర్తితోని ఈ దేశంలో ఉన్నటువంటి మహనీయుల స్ఫూర్తితోని ఈ దేశ సంపద మీద బహుజాలకు దక్కే విధంగా మనం రాజకీయ కార్యాచరణ రూపొందించుకొని పనిచేసినప్పుడు మాత్రమే మనం వాళ్ళకు వారసులమైతామని చెప్పి తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలకందరూ కూడా మరొకసారి జైభీములు తెలియజేస్తూ జై తెలంగాణ సుతము సమాజంలో జరుగుతున్నటువంటి ఫ్యాక్ట్స్ అన్ని కూడా చాలా చక్కగా చెప్పాడు మనకు ఏదో టైం లేట్ అయిపోయిందని చెప్పేసి పైన పైన మాట్లాడుకున్నాం కానీ బ్రదర్ మాట్లాడిన విషయాల్లో చాలా చక్కటి నిజాయి నిజాయితీగా అన్ని విషయాలు చెప్పాడు సమాజంలో అందరికి తెలుసు దేశం సంపద మొత్తాన్ని కూడా దోసుకుంటున్నారు ఎవరు దోసుకుంటున్నారో ప్రతి ఒక్కరికి కూడా తెలుసుది భూస్వాములు తీసుకెళ్తున్నారు ల్యాండ్ లార్డ్స్ తీసుకెళ్తున్నారు సంపద ఎవరి దగ్గర ఉందో ఇంకా సంపద చేసుకుంటున్నారు ఈ దేశ సంపద మొత్తం కూడా వాళ్ళే స్వాధీనం చేసుకుంటారు అది భూమి కావచ్చు ఇండస్ట్రీస్ కావచ్చు ఇంకేదన్నా బిజినెస్ కావచ్చు ఇంకేదన్నా కావచ్చు మనకి ఏమైనా కూడా ఇప్పుడైతే ఉద్యోగాలు కూడా లేవు ఉన్న ఉద్యోగాలు కూడా అన్నీ ఆల్మోస్ట్ ఆల్ నిల్లు అయిపోయినాయి ఇంకెక్కడ రిక్రూట్మెంట్ కూడా జరగట్లేదు ప్రైవేటైజేషన్ పేరుతోటి ఈవెన్ దళితులకు ఎక్కడ కూడా స్థానం లేకుండా పోతుంది వారికి ఎక్కడైనా స్థానం దొరికినా కూడా దళితులని తెలిసిన రోజు వాని పక్కన అనేది అది వందకు వంద శాతం కరెక్ట్ అది మీరు మాట్లాడతారా ఒక్క నిమిషం వందకు వంద శాతం కరెక్ట్ అది బ్రదర్ చాలా విషయాలు చక్కగా మాట్లాడవు ఇలాంటి కార్యక్రమాలు పెడితే వస్తే చాలా బాగుంటుంది ఒకప్పుడు స్నేహ క్లబ్ తరఫున చాలా కార్యక్రమాలు చేశాము మరి ఏదో ఇట్లా నేమ్ సేక్ మీటింగ్లు పెట్టేసి చెప్పుకోకుండా మరి ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేశాము ఎక్కడైతే మనకు మనం ఎక్కడైతే సహాయం చేయాలో అక్కడికి వెళ్ళి సహాయాలు చేశాము అన్ని ఎస్సీ ఎస్టీ బీసీ వెల్ఫేర్ హాస్టల్స్లకు వెళ్ళేసి పిల్లలకి ఏం కావాలో అవన్నీ కూడా చేసుకుంటూ వచ్చాము కానీ ఇప్పటికీ ఎప్పుడైనా మీటింగ్ పెట్టినట్టుంటే మన వాళ్ళు రండి అంటే ఇలా పలసగా వస్తారు ఎవరిని మందలిచ్చినా కూడా మేము ఆల్రెడీ చేసినాం సార్ అక్కడ చేసాం ఇక్కడ చేసాం అంటారు కానీ ఎవరు ముందుకు రావడం లేదు చక్కడగా మీరు ప్రైవేటైజేషన్ మీద కావచ్చు దేశ సంపద మీద కావచ్చు జరుగుతున్న అన్యాయాల మీద కావచ్చు చర్చ పెట్టుకోవాలనుకుంటే కొంతమంది అన్న ఇక్కడ గ్యాదర్ అయినట్టుంటే ఆ చర్చకు ఒక మంచి పరిష్కారం అనేది బయటకు వస్తుంది చాలా చక్కటి విషయాలు చెప్పారు సార్ థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు బ్రదరు నరసింహ మాట్లాడతారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కొనసాగిద్దాం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను నేటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అరవై ఐదవ వర్ధంతి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి సార్ జేబీరాజు గారు గారికి అదేవిధంగా ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి సార్ శ్యాంసుందర్ గారు అదేవిధంగా మా ఉద్యమ సహచరుడు అన్న కూల జనార్దన గారు గట్కేసర్ అంటే పో పోచారం కౌన్సిలర్ కార్పొరేటర్ అన్న అన్న అదేవిధంగా ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ తెలంగాణ స్టేట్ చైర్మన్ అన్న అగ్రప్ప గారు అదేవిధంగా నా ఉద్యమ సహచరుడు సుధాకర్ గారు అదేవిధంగా మన రాష్ట్రంలో మన రాష్ట్రంలో అత్యధికమైనటువంటి ఉద్యమాలతోని ప్రభావితం చేసినటువంటి అన్న మారోజు వీరన్న గారు సహచరుడు అన్న ఎర్రగుంట శంకరన్న గారు అదేవిధంగా తమ్ముడు జక్క శ్రీకాంత్ గారు వీళ్ళందరూ పాల్గొన్నందుకు ఒక ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమంగా భావిస్తూ ముందుగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి నివాళులర్పిస్తూ ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇవాళ పరిపాలన సాగిస్తున్నాయి అంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి ఒక రాజ్యాంగంతోనే పరిపాలిస్తున్న విషయం అది మనము పూర్తి స్థాయిలో అందరికీ తెలియజేసే విధంగా చెప్పాలని చెప్పేసి అని చెప్తూ ఇప్పుడు ఆర్థిక సంస్కరణలు రాజకీయ సంస్కరణలు ఇవాళ జరుగుతుంది ఇవాళ దేశంలో రాష్ట్రంలో ఈ రెండు అంటే ఇక్కడ రాజకీయ సంస్కరణల్లో మనం వెనుక ఉన్నాము అని అని అనుకుంటున్నాము అదే విధంగా ఆర్థిక సంవత్సరాల్లో కూడా మనం ఉన్నామని చెప్పేసి దాని విషయాన్ని తెలియజేస్తూ ఎందుకంటే ఇది అన్నిటికీ ఒకటే కారణం బహుజన రాజ్యాధికారం రాకుంటే ఏది పరిష్కారం కాదు ఎందుకంటే రాజ్యాధికారం అనేది ప్రధాన లక్ష్యం ఎందుకంటే రాజ్యాధికారము ఎందుకు లక్ష్యం అంటున్నాం అంటే ఎనభై ఐదు పర్సెంట్ కంటే ఎక్కువ ఉన్నాం మన సంఖ్య అంటే మన ఓట్లు మనం వేసుకోకుంటే రాజ్యాధికారం రావట్లేదు రావట్లేదు అని చెప్పేసి అంటే అంటే రా మనం పొరపాటు పెట్టుకొని ఇంకొన్ని అంటే ఇప్పుడు ఇలా మైనారిటీ లెవెల్ మెజార్టీ లెవెల్ అని చెప్పేసి అంటే మనం వెయ్యట్లే ఉండి వాళ్ళని మైనార్టీని అనాలి ఎందుకంటే వాళ్ళకు రిజర్వేషన్ ఇవ్వాలి మనం ఎందుకంటే మనం పరిపాలన సీట్లో మనం కూర్చుంటాం కాబట్టి ఎవరైతే మైనార్టీలు ఉండో వాళ్ళకి రిజర్వేషన్ మనం ఇచ్చే అవకాశం మనకు ఉన్నప్పటికీ కూడా మనం ఆ సంస్కరణ దిశగా పోకుండా ఇవాళ ఏం జరుగుతుందని చెప్పేసి అని ఆలోచన లేకుండా ఇలా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి జయంతులు వరదంతులు చేసుకుంటూ ఇలా దానికే సంతృప్తి పడుకుంటూ మనం ఇవాళ అరే మేము నాలుగు దిక్కులో ఐదు దికులు పాల్గొన్నాం అంబేద్కర్ గారికి అని చెప్పేసి అంటే అది కాదు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అనిలే నే నా నా విగ్రహాల్లో లేదన్నాడు ఆయన నా నా జ్ఞానమంతా పుస్తకాలు ఉంది ఆ పుస్తకాలు చదివి మీరు ఆ దిశగా ప్రయాణించమని చెప్పేసి అన్నాడు కాబట్టి ఇవాళ ఒకటే మన ఏంటంటే ఏదైతే రాష్ట్ర కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరిపాలిస్తున్నటువంటి విధానం ఉందో దాన్ని ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పేసి అంటే మనందరం ఒక తాటిపైకి వచ్చి మనందరం రాజకీయ సంస్కరణలు చేసి మనం బహుజన రాజ్యాధికారం సాధించే వరకు మనం నిర్మ మనకు ఖచ్చితంగా మనం పోరాటం చేయాలని చెప్పేసి తెలియజేస్తూ ఈ చక్కని అవకాశాన్ని ఈ చక్కని కార్యక్రమాన్ని ఈ స్నేహ గ్రూప్ వాళ్ళు అది అరెంజ్ చేయడం ఎందుకంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ది కానీ పూలే మన అంటే ఏ కార్యక్రమాలైనా కానీ స్నేహా టీవీ వాళ్ళు తర్వాత స్నేహ గ్రూప్ గ్రూప్ ఆర్గనైజేషన్ వాళ్ళు అరెంజ్ చేయడము చాలా అద్భుతమైనటువంటి కార్యచరణ జరుగుతుంది కాబట్టి ముందుగా వాళ్ళందరికీ వాళ్ళ సంస్థ తరపున వాళ్ళందరి సంస్థ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు మన కౌన్సిలర్ మన పోచారం కౌన్సిలర్ కార్పొరేటర్ గారు అన్న రాజశేఖరన్న గారిని మాట్లాడాల్సింది కోరుచున్నాం బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ గారి అరవై ఐదవ వర్ధంతి దినోత్సవాన్ని స్నేహ టీవీ గ్రూప్ ఆఫ్ వారు ఈ కార్యక్రమాన్ని చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ముందుగా వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు ఎందుకంటే మహనీయులను కొనియాడడం అనేది భావితరాలకు వారు అందించినటువంటి మనకు ఆస్తి ఇది ఆయన రాసినటువంటి ఈ ఆస్తి మన వెనకాల వచ్చే పౌరులకు అందించడం తెలియడం మన గొప్పతనం అది ఎందుకంటే ఆ విజిన్ ఆయనలో ఉన్న విజిన్ ప్రతి ఒక్కరికి తెలియాలి తెలిస్తే కనుక మనం బహుజనులం ముందుండలేము ఈరోజు ఎక్కడ చూసినా మనం అన్నగారు చెప్పారు మనం మెజార్టీ మైనార్టీకి విలువిస్తున్నాం మనం మైనార్టీని గుర్తిస్తున్నాం కానీ మన మె మెజార్టీని మనమే గుర్తించలేకపోతున్నాం ఈరోజు అది గుర్తించాలే ఆనాడు నా బహుజనులంతా ఎక్కడ అన్యాయం అయిపోతారో ఎక్కడ అనెచ్చవేయబడతారు అన్న ఉద్దేశంతో మనకు ఆ రత్నం ఆయన మనకు రత్నం ఆయన అందించిన ఆ ఆస్తిని మనం చదివితే కానీ మనము మన పిల్లలకు మనం అదే సజెషన్ చేయాలి అసలు మన భారత రత్న మన దేవుడు అందించిండు దాన్ని పూజ చేస్తుంటే మనకు దేవుళ్ళు కనబడరు కళ్ళ ముందు ఉన్న ఉండి మనకు ఒక ఆస్తినిచ్చిపోయిన ఆయనను మర్చిపోయి ఎన్నో దేవుళ్ళకు గుళ్ళు గోపురాలకు తిరుగుతుంటాం కానీ మన దేవుని మనం గుర్తించలేకపోతున్నాం ప్రతి ఒక్కరూ బాబాసాహెబ్ రాసినటువంటి ధనాన్ని మనము ఆ జ్ఞానాన్ని చదివి ప్రతి ఒక్కరూ మాటలలో చెప్పడం రావటం లేదు అంత గొప్ప ఆస్తి సంపాదించి మనకి ఇచ్చిపోయాడు ఆస్తిని ఎప్పుడు కూడా మనము పెంచుకోవాలి తప్ప తరిగిపోయే తరుణము ఇది ఇప్పుడు వాస్తవానికి చెప్పాలంటే ఎవరు గుర్తించట్లేదు దాన్ని గుర్తించాలని నా సజెషన్ ఇది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సార్ ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్ తెలంగాణ అధ్యక్షులు అన్న గారిని తన సందేశం ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జవహర్ జ్యోతిరావు పూలే जोहार ज्योतिराव पूले जोहार, जोहार।, जोहार सहम, सावित्री जोहार सावित्रीबाई पूले जोहार, जोहार। प्र, स्नेहा टीवी के ने नेनु कृतज्ञता तुना, व्यक्त तुनानो जयबिराज गारू सुंदर सामसुंदर गारू सॉरी सामसुंदर <laughs> गारू एंड uh, मित्रो कोला जनार्दन गारू मित्रो नरसिम्हा गारू తర్వాత మన కౌన్సిలర్ గారు పోచారా మున్సిపల్ కౌన్సిలర్ గారు రాజశేఖర్ గారు అట్లనే నా మిత్రుడు శంకరన్న మన రామ్ గారు అందరికీ నా యొక్క బంధనాలు ఈ సమయం నాకు ఇచ్చినందుకు నేను ఎంతో కృతజ్ఞత తెలుపుతున్నాను ఎందుకంటే కొన్ని విషయాలు మన బహుజనుల యొక్క దేవుడు బిఆర్ అంబేద్కర్ గారి గురించి రెండు నిమిషాలు మాట్లాడడానికి ఈ అవకాశం దొరకడమే అది చాలా గొప్ప అని నేను కృతజ్ఞత తెలుపుతున్నాను ఎందుకనంటే రోజు ఒకటి చూస్తే రాజ్యాంగంకు ముందు రాజ్యాంగం తర్వాత అని మనము చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంది రాజ్యాంగం మనకు రాకముందున్న మన పరిస్థితులు ఏంది రాజ్యాంగం తర్వాత వస్తున్న పరిస్థితులు ఏంటి మార్పు ఏంటి రోజు నాడు మనం ఈ రకంగా కూర్చొని నాలుగు మాటలు మాట్లాడుకోగలుగుతున్నాం అంటే అతని యొక్క పుణ్యం అతను చేసిన శ్రమ ఆయన యొక్క పూర్తి జీవితం కూడా బహుజనుల గురించే కాకుండా మానవాళి గురించి మరి ముఖ్యంగా బహుజనుల గురించి ఆయన చేసిన తపస్సు ఆయన చేసిన యజ్ఞం అది మరవరానిది దాని వెలగటలేనిది తద్వారానే రోజు నాడు ఈ కొంత అయిన కానీ మనము ఒక విలువగా బ్రతుకుతూ ఉన్నాము కొంచెం ఇది దీంతో సంతృప్తి చెందేది కాదు ఇది అసలు మనం ఎక్కడో ఉండాల్సింది ఆయన యొక్క జ్ఞానాన్ని ఆయన జీవితం అంతా కూడా దారపోసి ఒక జ్ఞానం సంపాదించుకున్నాడు ఆ జ్ఞానాన్ని మనకు పంచాడు కానీ ఆ జ్ఞానాన్ని మనం తీసుకోలేకపోయాను అది చాలా యొక్క చాలా అంటే చాలా దయనీయమైన స్థితిలో ఉన్నాం బికాస్ ఆఫ్ దాట్ ఓన్లీ ఆ జ్ఞానాన్ని మనం పూర్తిగా ఆస్వాదించగలిగితే ఈరోజు నాడు మన పరిస్థితి ఎక్కడున్నాం ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే కాన్సీరామ్ గారు బిఆర్ అంబేద్కర్ గారు రాసిన ఒక్క బుక్ సంపాదించి ఒక్క చదివి ఆయన దాని ద్వారా తెలుసుకున్న జ్ఞానాన్ని బట్టి నా ప్రజలు నా జనాలు నా నా ప్రజలు ఏమవుతున్నారని ఆయన అర్థం చేసుకొని ఒక దగ్గర ఆయన యూపీలో ఆయన ప్రభుత్వాన్ని తీసుకురాలి తీసుకొచ్చి పెట్టగలిగినాడు ఎంతోమందిని చెప్పులు కుట్టేవాడిని చెప్పులు లేని వాడిని కూడా పార్లమెంట్లో నిలబెట్టాడు అంటే ఈ భారత రాజ్యాంగంలో ఉన్న ఆ పవర్ అనేది అందరు కూడా గమనించాల్సింది కానీ ఈరోజు నాడు దాన్ని ఏ రకంగా ముందు తీసుకెళ్ళాలి ఆయన యొక్క ఆశయాన్ని ఏ రకంగా తీసుకెళ్ళాలి ఆయన మొత్తం ఇచ్చాడు ఈ రోజు నాడు దాన్ని ఎలా తీసుకురావాలనేది మన దగ్గర ఉన్న జ్ఞానవంతులైన కానీ మన దగ్గర ఉన్న మేధావులే కానీ ఎంతమంది మేధావులైనా ఆయన ద్వారా మా ఆయన కల్పించిన రాజ్యాంగం ద్వారా ఆ హక్కుల ద్వారా పొందుకున్న వాళ్ళు కూడా నేను అనుకుంటాను అంత కృషి చేయలేకపోతా ఉన్నాను ఆ స్టేజ్ను మనం వెళ్ళలేకపోతున్నాం అందు గురించే రకంగా ఒక్క వ్యక్తి దాని యొక్క దాని యొక్క జ్ఞానాన్ని సంపాదించి దాన్ని అర్థం చేసుకొని ఒక ఉత్తరప్రదేశ్ లో ఒక గవర్నమెంట్ తీసుకురాగలిగినాడు పార్లమెంట్లో ఎంపీలను కూర్చోబెట్టగలిగినారు మరి ఏమైంది మిగతా స్టేట్లో మిగతా ప్లేస్లలో ఏమైంది ఎయిటీ ఫైవ్ పర్సెంట్ మన యొక్క పాపులేషన్ ఉంది మన ఓటు ఉంది ఎందుకు మనం చేయలేకపోతున్నాం అంటే కేవలం ఆయన యొక్క ఆశయాన్ని మన పిల్లలకే కానీ మిగతా కానీ మనం పంచలేకపోతున్నాం ఎందుకనంటే ఈరోజు నాడు ఒక రామ్ మందిర్ని చూపించి ఈ రోజు నాడు గవర్నమెంట్ ఫామ్ చేసిన ప్లేస్ ఉంది పరిస్థితులు ఉన్నాయి అదే రోజు నాడు భారతదేశానికి టోటల్ స్కెల్టన్ ఇచ్చారు లేకపోతే మొత్తం కూలిపోవాల్సిందే టోటల్ స్కెల్టన్ భారతదేశం రోజు నాడు నిలబడి ఉంది అని అంటే కేవలం బిఆర్ అంబేద్కర్ గారు ఏదైనా కానీ రా రాజ్యాంగ పరంగా అయినా ఈరోజు నాడు ప్రతిదీ కూడా నడుస్తుంది ఇంత శక్తివంతమైన రాజ్యాంగం ఏ దేశానికి కూడా లేదు ప్రపంచంలో ఏ దేశానికి కూడా లేదు అంత మంచి రాజ్యాంగాన్ని మనకి ఇచ్చితే కూడా మన ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఉన్న మన పాపులేషన్ దాన్ని యుటిలైజ్ చేసుకోలేకపోయింది రెండవది ఈరోజు నాడు బ్యాంకింగ్ సెక్టర్ బ్యాంకింగ్ సెక్టర్ మన బ్యాంకింగ్ సెక్టర్ ఎంతో కూడా పవర్ఫుల్ బ్యాంకింగ్ సెక్టర్ అది ఇచ్చింది కూడా బీఆర్ అంబేద్కర్ గారే ఆ రకంగానే నా మా మన ఎంప్లాయీస్ యూనియన్సే కానీ యూనియన్స్ ఇవన్నీ కూడా వచ్చింది ఇన్సూరెన్స్ ఇవన్నీ కూడా వచ్చింది కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చిన అంటే ఇండియాకున్న టోటల్ స్కెల్టన్ను ఆయన ఇచ్చి నిలబెట్టాడు ఈరోజు నాడు మనల్ని దా మనము మన బహుజనులు దాన్ని అర్థం చేసుకోలేక రోజు నాడు ఈ దయనీయమైన స్థితిలో మనం ఉన్నామనంటే రోజు నాడు మనం ఎంతో పనిచేయాల్సిన పని ఉంది ఎందుకనంటే ఈ ఇంతవరకు ఎవరైతే చదువుకున్నారో ఎవరైతే మహనీయులు మన దాంట్లో కూడా ఉన్నారు గొప్ప వ్యక్తులు ఉన్నారు వాళ్ళు ఇంకా కొంచెం కృషి చేస్తే డెఫినెట్గా ఆ రోజులు ఎంతో దూరం లేవు ఈ రోజున నిరుత్సాహపడాల్సిందేం లేదు ఎన్నో అన్యాయాలు అక్రమాలు జరుగుతూ ఉన్నాయి మన మీద బహుజనుల మీద వాటి గురించి కూడా మేము ఎంతో కృషి చేస్తున్నాం పోటా పోరాటం చేస్తూ ఉన్నాం నాకు అవకాశం దొరికింది ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్లో నేను చైర్మన్ కావడానికి ఎంతో కష్టం కానీ అది నాకు నేను ఎంతో సంతోషిస్తున్నాను ఎందుకంటే నా ప్రజలకు నేను సాధ్యమైనంత వరకు కృషి చేయాలనే ఉద్దేశంతోనే ఉన్నాను కాబట్టి ఈ రోజు నాడు మనం చేయాల్సింది ఒకటే మన పిల్లలకు మా బా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన బుక్స్ చదవాలని ప్రేరేపించడం అదే కాకుండా మన ఫ్రెండ్స్ని కూడా మనం అందరం కూడా చదవాలి మనం నాలెడ్జ్ గెయిన్ చేస్తే తప్ప మనం ఇది ఈ సమాజాన్ని ముందుకు తీసుకెళ్ళలేము దీన్ని డెవలప్మెంట్ చేయలేము కాబట్టి రోజు నాడు నాలెడ్జ్ గెయిన్ చేయడానికి మనం ప్రోత్సహించాలా మన పిల్లల్ని ప్రోత్సహించాలి ముందు మన ఇంట్లో ప్రోత్సహించాలా అందు ఈ సమయం ఇచ్చిన పెద్దలందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుస్తూ ఎందుకంటే సమయం కూడా చాలా తక్కువ ఉంది థ్యాంక్ యూ సో మచ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్ షేర్ ఇట్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్